ఈటల రాజేందర్ గారు. అందులో ఇంకా ఆయనకు అంగి మారింది కానీ వాసన అయితే మారినట్టుగా అనిపిస్తలేదు. నాకు కొంచెం గౌరవం ఉండే, ఎందుకంటే ఇట్లాంటి దాంట్లో కొంచెం కలిసి వస్తాడేమని. ముందు రోజు హరీష్ కేటీఆర్ మాట్లాడితే తెల్లారు అదే జిరాక్ తీసుకొచ్చి రాజేందర్ అన్న చదువుతున్నాడు. కనీసం భాషనైనా మార్చుకో రాజేందర్ అన్న, నువ్వు అందులో ఉండొచ్చినావు అని ఇంత బానిసత్వం వాళ్ళకు చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు కష్టాలు ఉన్నప్పుడు, వాళ్ళు నిన్ను మెడలాటి దొబ్బినప్పుడు తెలంగాణ సమాజం నీ పక్కన నించున్నది. వాళ్ళ పక్కన నించోకు, దొంగల పక్కన, తెలంగాణ ప్రజల పక్కన నించో. ఇవాళ నేను ఢిల్లీకి పోతున్నారా, రేపు మోడీ దగ్గరికి పోదాం. సబర్మతి రివర్ ఫ్రంట్లో 64,000 కుటుంబాలను బయటకు పంపించండి. ఆయన 40,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉందో, 25,000 కోట్ల రూపాయలు మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కి అడుగుదాం మోడీ గారిని. ఎందుకేడు మోడీ గారు మనకు? మనం పన్ను కడతలేమా? సికింద్రాబాద్ నువ్వే గెలుస్తుంది, చేవెళ్ళ నువ్వే గెలుస్తుంది, మల్కాజ్గిరి నువ్వే గెలుస్తుంది, మెదక్ నువ్వే గెలుస్తుంది. మీకు బాధ్యత లేదో 10,000, 20,000, 25,000 కోట్లు మోడీ దగ్గర ఇప్పించనికే. నేను ఎందుకు చెప్తున్నానంటే బాధ్యత రహితంగా కొంతమంది ఏం చేసినా తప్పు పట్టాలి, కాళ్ళలో కట్టె పెట్టాలి. ఒక్కటే కార్యక్రమం మేము ఇన్ని రోజులు దోసుకున్నాం, వీడి పైసలు పెట్టి పనిచేస్తే తెలంగాణ బాగుపడితే వాళ్ళ దోపిడి కొట్టొచ్చినట్టు కళ్ళకి కనిపిస్తుంది. 100 ఏళ్ళ గురించి నేను చెప్పిన, సాగర్ గురించి, లేకపోతే శ్రీశైలం గురించి 10 ఏళ్ళు వీలు కట్టి నేను చెప్పిన. ఇప్పుడు ఒక 10 ఏళ్ళు మనం చేసే నిర్మాణము, రీజనల్ రింగ్ రోడ్ కానీ, రేడియల్ రోడ్స్ కానీ, ఫోర్త్ సిటీ కానీ, మూసీ కానీ, సిటీలో ఫ్లైఓవర్లు కానీ, మెట్రోలు కానీ, ఇవన్నీ పూర్తి అయితే ఈ 10 ఏళ్ళు వాళ్ళు ఏం దోపిడీ చేస్తున్నారో ప్రజలకు తెలుస్తుందని ఎట్టి పరిస్థితుల్లో అడ్డం పడాలి. 600 అయినా దీన్ని ముందుకు సాగనీయొద్దని అంటారు. ఇక ప్రతి ఒక్కడు బయలుదేరుతాడు. రోజు మీరు కూడా చూసింటారు, నా మీద పోవాలి బుల్డోజర్, నా మీద పోవాలి అంటాడు హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరూ. ఎన్ని కొనాలా మీకోసం బుల్డోజర్లు? యాడ్ ఉండే అసలే మీరు 7 లక్షలు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలు తీస్తుంది. మీకోసం యాడ్కెళ్ళి కొనాలి నేను. వాళ్ళని ఏం లేదబ్బా, ఒకటే వస్తే మూసి అంచుపొంచున ఉన్న వాళ్ళకి, నా దోస్తులకు అందరికీ ఒకటే సూచన, పట్టుకొని వారం రోజులు ఆనే కూసబెట్టారు మూసీలా. ఏమొద్దు వాళ్ళని, ఒక్క వారం ఆడు ఉండమనుండ్రి. ఇట్లొచ్చుడు అట్లా ఓడు కాదు, స్టేజ్ల మీద క్యాట్వాక్ చేసినట్టు వచ్చి ఇట్లొచ్చి వెళ్ళిపోయినట్టు కాదు. ఒక వారం రోజులు హరీష్ రావును, కేటీఆర్ను, రాజేందర్ను ఆ మూసి అంచున పేదోళ్ళు ఉన్న కాడ ఒక వారం వాళ్ళని ఆడు ఉంచుర్రి. వాళ్ళ కష్టాలు తెలుస్తాయి, వాళ్ళకి ఏం మేలు చేయాలని వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చిన ఇంజనీర్లకు ముఖ్యంగా రేపు జిహెచ్ఎంసీలో కానీ ఇక్కడ సిటీలో సర్వీస్లో చేరబోయే వాళ్ళు మీ కర్తవ్యంగా పెట్టుకోండి. రేపు గొప్పగా మీ సర్వీస్లో మేము రీజనల్ రింగ్ రోడ్ వేయగలిగినాము, మేము రేడియల్ రోడ్ వేయగలిగినాము, మేము మూసి నిర్మించినాము, హైదరాబాద్ నగరంలో మెట్రోను మేము నిర్మించినామని చెప్పుకునే విధంగా గొప్పగా పనిచేయండి. ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది, ప్రభుత్వం మీకు ఏం కావాలన్నా సహకరిస్తుంది. ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వం ఎవరితో కాదు, మనం ఎవరికో చేస్తలేం. ఈ ప్రభుత్వము, ఈ రాష్ట్రం మన కుటుంబం, మన కుటుంబం కోసం మనం పనిచేసుకుంటున్నాం. మీ అందరి సహకారం ఉండాలి. మళ్ళొక్కసారికి ఇక్కడికి వచ్చిన వాళ్లకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.